దీపికా పదుకోనే హీరోయిన్గా నటించిన పద్మావతి సినిమా మొదటి నుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది. సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన పద్మావతి సినిమా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. రాజకీయంగా దుమారం లేపుతున్న ఆ సినిమాకు వ్యతిరేకంగా కొద్ది వారాలుగా నిరసన ప్రదర్శనలు ఎక్కువయ్యాయి. సినిమా విడుదల ఆపాలని రాజ్పూత్ సేన ర్యాలీలు చేస్తుంది. ఆ సినిమాలో నటించిన దీపికా పదుకోని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీలా తల నరికిస్తే 5 కోట్లు ఇస్తామని మీరట్కు చెందిన క్షత్రియ సమాజ్ ప్రకటించింది. సడన్ గా ఈ వివాదంలోకి డార్లింగ్ ప్రభాస్ వచ్చాడు అనే వార్త హల్చల్ చేస్తుంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ వివాదంలోకి ప్రభాస్ను లాగే యత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది. చరిత్రను వక్రీకరించేలా ఉన్న పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా ప్రభాస్ మాట్లాడినట్లు కొందరు భావిస్తున్నారు. తమ తరఫున మాట్లాడాలని ఆలిండియా క్షత్రియ మహాసభ ప్రభాస్ను కోరినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సహజంగానే రాజుల అయిన ప్రభాస్తో పద్మావతికి వ్యతిరేకంగా మాట్లాడిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని ఆలిండియా క్షత్రియ మహాసభ రాజ్పూత్ సేనలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా ఇండియా మొత్తం పెరిగిపోయింది.